हेलो फ्रेंड्स, वेलकम टू हेमाद्रीस किचन हेल्थ इज वेल्थ। चूपे रेसीपी एटो तलसा हाई प्रोटीन लड्डू। सो नेनु चक्कर गानी बेल्लम गानी यूज चेयकुंडा चेस्तुन्नानु। अदि एलागो दानिकी एमेम कावालो इप्पुडु चूद्दाम। मुंदुगा कावाल्सिन पदार्थालु बादाम पप्पु, वेरुशनग पप्पुलु, अलागे सन्नगा तरिपेट्टुकुन्न खर्जूरं, वाटरमेलन सीड्स, वॉलनट, इवन्नी नेनु ईक्वल क्वांटिटी लो तीसुकुन्नानु ఒక కప్పు చొప్పున। అలాగే జీడిపప్పులో హాఫ్ కప్పే తీసుకున్నాను। మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఖర్జూరంని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు అన్నిటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి। ఎందుకంటే మీడియం ఫ్లేమ్ లో కాని హై ఫ్లేమ్ లో కాని పెట్టుకుంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల మనకి సరిగ్గా ఫ్రై అవ్వవు। సో అందుకని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఓపిగ్గా ఫ్రై చేసుకోవాలి। మీరు కావాలి అనుకుంటే ఇందులో పిస్తా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే సన్ ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి। అది మీ చాయిస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది। సో ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। ఇవి ఇప్పుడు కొంచెం చల్లార పెట్టుకోవాలి। నేను ఇక్కడ లడ్డూలు చేస్తున్నాను కదా, మీరు ఖర్జూర పండు తీసేసి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న పప్పులు మాత్రమే పౌడర్ చేసి ఎయిటెడ్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నా కానీ మీకు 10-15 డేస్ నిల్వ ఉంటుంది। సో అది పిల్లలకి పాలల్లో కూడా వేసి ఇవ్వచ్చు। ఇప్పుడు ఆ పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలి, ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదు, కొంచెం బరగ్గా ఉండేలాగా చూసుకోవాలి। ఇలా పప్పుల్ని బరగ్గా మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో ఖర్జూరంని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి। అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము చేతితో మిక్స్ చేస్తే సరిగా మిక్స్ అవ్వదు కదండి, అందుకని నేను మళ్ళీ ఒకసారి ఆ పౌడర్ని అంతా వేసి ఒక రెండు సార్లు మిక్సీ తిప్పుకున్నాను। సో ఇప్పుడు నాకు పౌడర్ అనేది ఇలా ముద్దగా పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డూలు చుట్టుకోవడానికి। దీంట్లో నేను నెయ్యి కానీ నూనె కానీ ఏమీ యాడ్ చేయలేదండి। సో అలానే మనము ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు। సో మీరు కావాలి అనుకుంటే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్। నేనైతే ఇక్కడ నెయ్యి ఏమీ యాడ్ చేయలేదండి, కానీ నాకు లడ్డూ చుట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది, ఈజీగా కూడా అనిపించింది। సో ఈ లడ్డూలు మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి। ఈ లడ్డూలు డైట్ చేసే వాళ్ళు కూడా రోజు ఒకటి ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు। అలాగే నేను ఆల్రెడీ నువ్వులు అవిసి గింజలతో డైట్ చేసే వాళ్ళకి స్నాక్ ఐటెం పోస్ట్ చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। నేను చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।